Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. పేదవాళ్లకు ఇల్లు కట్టచ్చు అని చెప్పి ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి చెప్పు దెబ్బ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పెద్దదారులకి పేద ప్రజలకి జరిగిన ఈ యుద్ధంలో పేద ప్రజలు గెలిచారు. ఆ పెద్దదారుల మీద పేద ప్రజలు గెలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇది ప్రజా రాజధాని అన్నాడు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, అక్కడ ఎవరో ఉండకూడదు అంటే అది ఎలా ప్రజా రాజధాని అవుతుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు హైకోర్టులో జడ్జి గారు కూడా ఏ విధంగా ప్రతిపక్షాలకి గడ్డి పెట్టారో మనం అందరం కూడా గమనించాం. ఎందుకంటే రాజధాని అన్నాక పేద ప్రజలు ఉండాలి, మీరు ఉండకూడదు అన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నా పేద ప్రజల కోసం మంచి చేస్తున్నా ప్రతి దాన్ని కోర్టులో వేసి లిటిగేషన్లు పెట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్పారు. సో లిటిగేషన్ల చంద్రబాబు నాయుడు లిటిగేట్ చంద్రబాబు నాయుడికి బ్యాక్ టైం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు తన మీద వచ్చిన కేసులకి స్టేలు తెచ్చుకుంటూ మిగతా వాళ్ళ మీద లిటిగేషన్లు పెడుతూ బ్రతుక్కుంటూ వచ్చాడు. కానీ ఈరోజు పాపాలు పండి అన్నీ ఆయనకి రివర్స్ అవ్వటం మనం చూస్తున్నాం. సో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే గుంటూరు విజయవాడకి సంబంధించిన పేదలకి అక్కడ ఇళ్ళు ఇచ్చారో ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మరి నాకు ఇంత అనుభవం ఉంది అంత అనుభవం ఉంది అని చెప్పాడు. కానీ తను 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయాక ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇచ్చిన దాఖలాలు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా పెద్ద మనసుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కూడా కట్టిస్తుండడం మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ముందు ఎన్ని విలేజ్లు ఉన్నాయో అంతకు మించి ఈరోజు కాలనీలు విత్ ఆల్ ఫెసిలిటీస్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారంటే ప్రజల్ని వాళ్ళు ఎలా అభిమానిస్తున్నారు, ప్రజల కోసం ప్రజలకి మంచి చేయడం కోసం ఎంత దూరమైనా ఎలా వెళ్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. సో మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఏ విధంగా అమరావతిలో చేసిన చంద్రబాబు నాయుడు అవినీతి భూకుంభకోణాలకి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడానికి. ఈరోజు పేద ప్రజలు అక్కడ ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటేనే ఇది ప్రజా విజయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తుంటారు ఆయన దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడక మానదు అని. ఈరోజు అటు భూ కుంభకోణాల ఇన్వెస్టిగేషన్లో చంద్రబాబు నాయుడుతో పాటు తనకి ఎప్పుడు అండగా ఉన్న దత్తపుత్రుడికి కూడా ఆల్మోస్ట్ 60 ఎకరాల పైగా ఇచ్చారు. అలాగే బాలకృష్ణ వియంకుడికి 100 ఎకరాలు ఇచ్చారు. అలాగే తను ఇల్లు ఉండటానికి కరకట్ట మీద ఇచ్చిన అతనికి 80 ఎకరాలు ఇచ్చారు మనం చూసాం. అలాగే ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ కానీ అలాగే పరిటాల సునీత కానీ గతంలో ఉన్న ధూళిపాల నరేంద్ర అందరూ కూడా నారాయణతో సహా ఏ విధంగా బినామీల పేర్ల మీద దోచుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో అందరికీ తెలిసిన విషయం. సో ఇది డీటెయిల్గా బుగ్గన గారు కూడా అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్తో మీరు చేసిన పాపాలకి పులిస్ జాబ్ పడబోతుంది, వీళ్ళందరూ కూడా జైల్లో కూర్చొని చిప్పకూడుకునిపోతున్నారు, అలాగే రాజధానిలో పేద ప్రజలు ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండబోతున్నారని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం అంటున్నారు. మేము అధికారంలో ఉన్నాం, మీరు చెప్పింది ఇప్పుడు మేము చేస్తే మీరు కనిపించరు. కాబట్టి ఏది చేసినా ప్రజలు ఆమోదించే విధంగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రం అభివృద్ధి వైపుకు వెళ్ళేలాగా చూడాలి. కానీ రౌడీలాగా మాట్లాడటం రౌడీజం చేస్తామంటే తోకలకు అందరిస్తాం. రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు, అలాంటి రైతు ద్రోహి రైతు బాంధవులైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి అర్హత కూడా లేదని చెప్తున్నాను. గోరు సంచలు ఇవ్వడానికి గతి లేని ప్రభుత్వం అంటున్నాడు. ఈరోజు మీరు చూస్తే రైతుకి ఏ విధంగా రైతు భరోసాతో అలాగే రైతు భరోసా కేంద్రాలతో అండగా నిలబడి వారు కొనాలన్నా విక్రయించాలన్నా కూడా అన్నీ వారి ఇంటి ముందుకే వచ్చి
వాళ్ళని ఎలా ఆదుకుంటున్నారో మన కళ్ళారా చూసాం. అలాగే ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ అయితే ఆ సీజన్ ముగిసే లోపల మరి రైతు చేతికి అందించడం మన కళ్ళారా చూస్తున్నాం. కానీ 5 సంవత్సరాలు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో తుఫాన్లు వచ్చి ఎంతోమంది రైతులు నష్టపోయినా ఒక్క చిల్లీ కాక కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ 2500 కోట్లు మరి ఎగ్గొడితే అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో 1900 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ విధంగా నష్టపోయిన వాళ్ళకి అందించిన దాఖలాలు ఉన్నాయి. మీరు చూస్తే ఈరోజు వర్షంలో ఏదైతే ధాన్యం పాడైందో దాన్ని కూడా కొనుగోలు చేయమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రైతులు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ గారి పాలనలో, అలాగే ఈరోజు జగనన్న పాలనలో నిజంగా వాళ్ళు రాజుల్లాగా ముందుకు వెళ్తున్నారు. అలాంటి ప్రభుత్వాన్ని చూసి చంద్రబాబు నాయుడు కుళ్ళుకొని ఈ విధంగా దిగజారుడుగా మాట్లాడుతున్నాడే తప్ప ఆయన రైతులకు చేసింది ఏమీ లేదు. వ్యవసాయం దండగని బుక్కు రాసిన వ్యక్తి ఈరోజు రైతుల దెబ్బకి మూలన కూర్చున్నాడు. కాబట్టి ఏదో ఒకటి మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలు, రైతులు, మహిళలు, యువత అందరూ కూడా జగనన్న వెంటే ఉన్నారు అన్న విషయాన్ని అందరూ గమనించారు.